మొదటి ఉత్తరం చూద్దామండి. హైదరాబాద్ నుంచి శేఖర్ రాస్తారు. ముఖ్యంగా మార్గశిర శుద్ధ త్రయోదశి నాడు ఆచరించాలి. హనుమద్వ్రతానికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ హనుమద్వ్రతం అనేటటువంటిది పంపాసరస్తీరంలో చేయవలసినటువంటిది. కాబట్టి ప్రతివాళ్ళు పంపా సరోవరానికి వెళ్ళి అక్కడ చేయటం అనేది సాధ్యం కాదు. కాబట్టి పంపనే ఇక్కడికి తెచ్చుకుంటాం, అంటే నదిని తీసుకురావటం కాదు, పంపా కలశ ప్రతిష్ఠ చేస్తాం. మొట్టమొదట పంపా కలశ ప్రతిష్ఠ చేసి పంపా పూజ చేసి ఆ విధంగా ఆ జలాలు పంపా నదీ జలాలు అవుతాయి. వాటిని హనుమత్ కలశంలో సువర్చలా కలశంలో నింపి అప్పుడు ఈ వ్రతానికి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని నిర్వహించుకుంటాం. కాబట్టి వ్రతం అనేటప్పటికీ దానికి ఉండేటటువంటి పద్ధతుల్లో వ్రతం తోరం ఉంటుంది, అట్లాగే వ్రతానికి సంబంధించినటువంటి కథలు ఉంటాయి. సత్యనారాయణ వ్రతం కానీ అనంత పద్మనాభ వ్రతం కానీ ఇవన్నీ కూడా ఆ దైవానికి సంబంధించినటువంటి వ్రత విధానాలు. పూజలు వేరు, వ్రతాలు వేరు. వ్రతానికి ఉండేటటువంటి విధానాల్లో కథాశ్రవణం ఉంటుంది తప్పకుండా, అట్లాగే వాయనములు దానములు ఉంటాయి, తోరం ఉంటుంది, తోర గ్రంథి పూజ ఉంటుంది. ఇలాంటివన్నీ కూడా వ్రతాల్లో ఉంటాయి. కాబట్టి హనుమత్ వ్రతంలో ముఖ్యంగా 13 సంఖ్యతో ఉన్నటువంటి ఆచరణ ఉంటుంది. త్రయోదశి 13 తిథులలో 13వ రోజు. అలాగే త్రయోదశి గ్రంథయుతమైనటువంటి తోరాన్ని పూజించాలి. 13 ముళ్ళు కలిగినటువంటి తోరాన్ని పూజించడం దీనికి విధానం. ఆ విధంగానే 13 పోగులు కూడా ఉండటం విశేషమే. అలాగే పచ్చదనమునకు సంబంధించినటువంటి ద్రవ్యాలు వినియోగించాలి, అంటే పచ్చనైనటువంటి పూలతో పూజ చేయటం. అట్లాగే తోరాలు కూడా వీలైనంత వరకు పచ్చనైనటువంటి తోరాలు వినియోగించుకోవటం. మిగతా రంగులు కూడా ఉంటూ ఉంటాయి, కానీ వ్రతానికి వర్ణం మాత్రము పచ్చదనం. అట్లాగే పచ్చని గంధము, పీత గంధము, పీత పుష్పము, పీత తోరము తోరము, ఇటువంటి వాటితో తోరగ్రంథి పూజ చేసి చక్కగా షోడశోపచారాలు, హనుమంతునికి సంబంధించినటువంటి సహస్రనామార్చన లేదు అష్టోత్తర శతనామావళి, సువర్చల అష్టోత్తరము, ఇటువంటి వాటితో షోడశోపచార పూజ పూర్తి చేసుకుని అపూప దానం చేయటం ఉంటుంది. హనుమంతుడికి ఇష్టమైనటువంటివి అపూపములు కాబట్టి వాటితో దానం చేయటం. ఈ వ్రతము కదలి వనంలో చేయటం కూడా ముఖ్యం కాబట్టి అరటి స్తంభాలు ఏర్పాటు చేసుకుని వాటి మధ్య వ్రతాన్ని చేయటం కూడా చాలా మంచిది. అట్లా ఈ వ్రత విధానం అంతా కూడా చేసుకుని కథ 5 అధ్యాయాలతో కూడినటువంటి కథ ఉంటుంది. హనుమద్వ్రతానికి సంబంధించిన కథ, ఆ కథ శ్రవణము చేసి ఆ కథాక్షతలు శిరస్సును ధరించి ఆ హనుమంతుని యొక్క అనుగ్రహానికి పాత్రులమయ్యేటట్లయితే ఏ కోరికలు కోరుకుంటే ఆ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి అని చెప్పి మనకి కథాశ్రవణం వల్ల తెలుస్తుంది, అనుభవాల వల్ల కూడా తెలుస్తుంది. కాబట్టి ఈ విధమైనటువంటి పద్ధతిలో హనుమద్వ్రతాన్ని